నిత్యానందం, ఇది మా నిత్య సర్వమంగళానంద. బెంగళూరు ఆదిలో నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ వామ్ వెల్కమ్ టు మై వీడియో అగైన్. ఇవాళ ఒక యూనిక్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను, జెనిసిస్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అంటే ఫస్ట్ డిఫైన్ చేద్దాం. మన గురించి మనకు ఒక ఐడియాస్ ఉన్నాయి, ఒక అభిప్రాయం ఉంది. మనం ఇట్లా సన్నగా ఉన్నాం, అందంగా ఉన్నాం, ఈ రంగు, ఇది చేస్తాము, ఇదంటే భయము, ఇది చేయగలను, ఇది చేయలేను, ఇట్లా చాలా ఐడియాస్ మన గురించి, మిగతా వాళ్ళ గురించి, లోకం గురించి, జీవితం గురించి మనలో ఉంటాయి. సో మన ఐడెంటిటీ, మన పర్సనాలిటీ అనేది ఫౌండేషన్కి ఇది, ఫౌండేషన్ ఇదే అన్నమాట. సో దాంట్లో చూస్తే ఫోర్ మేజర్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో, ఫస్ట్ వన్ ఏమో ఇన్నర్ ఇమేజ్ అంటాం. ఇన్నర్ ఇమేజ్ అంటే మన గురించి మన అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను అనుకోవచ్చు నాకు ఇదంటే భయం, ఇదొకటి ఇదంటే కొంచెం జంకుతాను, పాము అంటే భయం. ఇంకొకరికేమో అవన్నీ ఏదైనా ధైర్యం, అన్నీ ఇష్టము, కొన్ని అయిష్టాలు, ఇది చేయలేను, ఇది చేయగలను. సో ఇట్లాంటి మన గురించి మన ఐడియాస్ చాలా ఉంటాయి. దాంట్లో చాలా వరకు ఎవరికి చెప్పలేము. ఇదే మనలోనే ఉన్న మన గురించి ఒక ఐడియా, అందుకని ఇట్ ఇస్ కాల్ ఇన్నర్ ఇమేజ్ అనమాట. అట్లానే ఇంకొకటి ఔటర్ ఇమేజ్ అని ఉంటుంది. ఔటర్ ఇమేజ్ అనేది ఏంటంటే మన గురించి మనం ఏది మిగతా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, వాట్ వీ వాంట్ టు షో టు అదర్స్. మనకి భయం ఉన్నా చూపించుకోం ఏ బయట వాళ్ళకి, అది ఔటర్ ఇమేజ్. అట్లానే చాలా, అట్లానే అన్ని విషయాల్లో, మన లుక్స్లో అవి ఉండొచ్చు, మన బిహేవియర్లో అవి ఉండొచ్చు, యాక్షన్స్లో, ఒక చిన్న పనిలో అయినా, పెద్ద పనిలో అయినా, దేంట్లో అయినా, ఇది ఔటర్ ఇమేజ్. మన గురించి మిగతా వాళ్ళకి ఏది మన, వాట్ వీ వాంట్ టు టెల్ దెమ్, వాట్ వీ వాంట్ టు షో టు దెమ్. దీనికి దానికి చాలా డిస్కనెక్షన్ ఉండొచ్చు. సో మనకి లోపల ఉన్నది బయట ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. సో అట్లానే అదర్స్ ఇమేజ్, అదర్స్ ఇమేజ్ అంటే మనం మిగతా వాళ్ళు మన గురించి ఏం ఆలోచి ఏమనుకుంటున్నారు, అది కూడా మనమే క్రియేట్ చేసాం కదా. వాళ్ళు ఇప్పుడు అమ్మో ఇవి చాలా గట్టిది, ఇంకా చాలా మంచిది అనుకుంటున్నారంటే దానికి కూడా మనమే క్రియేట్ చేసాం, ఆ ఐడియా వాళ్ళు మనం క్రియేట్ చేసాం. సో ఇదే అవుట్, మన ప్రొజెక్ట్ చేసే ఇమేజ్ని వాళ్ళు రిసీవ్ ఎట్లా చేసుకున్నారు అనేది ఒక పార్ట్. ఇంకోటి ఏమో, మనం మిగతా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం, వీళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారా, చెయ్యరా, మంచివాళ్ళా కాదా, అది చేస్తున్నారు, ఇది మంచిది కాదు, ఇది చెడు. సో ఇట్లాంటి చాలా 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 యాక్షన్స్, అదే సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు, ఇట్లాంటి చిన్న విషయాలు, చిన్న విషయాలు, ఎంత చిన్న విషయాలు అంటే మనం ఎవరికి చెప్పము, అయినా అది కూడా మన దాంట్లో రిజిస్టర్ అవుతుంది. అట్లానే జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది, జీవితమే బోర్ బాబు, ఎప్పుడు ఇట్లానే చదువుతాను నాకు అది అనుకుంటాం ఒక విషయం. లేకపోతే ఇంకొకటి, దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్, నాకు ఎప్పుడు మంచి విషయాలే జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే జీవితంలో మంచి విషయాలే జరుగుతాయి. కొంతమందికి చూస్తే డబ్బులు ఉండవు, కష్టాలు, ఎష్టు కష్టాలు, అట్లానే మిగతా వాళ్ళు, దాంట్లో అట్లా రేంజెస్ చాలా ఉంటాయి. దీస్ ఆర్ అన్నీ మన లైఫ్ ఇమేజ్ లైఫ్ గురించి మనం పెట్టుకునే ఇంప్రెషన్స్, ఐడియాస్, దానివల్ల జనరేట్ అయ్యే అవుట్కమ్స్. సో ఈ జెనిసిస్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మనకి ఇందుకు, వై ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో, ఇందుకు మనకి అది తెలుసుకుని దాన్ని ఏం చేస్తాము, మనలో ఉన్న శక్తి, దేవుడు మనందరికీ ఎంత శక్తి ఇచ్చారంటే మన లైఫ్ మనకి ఎట్లా కావాలో దిద్దుకునే శక్తి ఇచ్చారు. అందుకనే మనకి దేవుడు అంత శక్తి ఉంది, దానివల్లే మనం అనుకునే మనం చేయగలుగుతున్నాం, కొన్ని చేయగలలేకపోతున్నాం. అంటే దాని ఏంటంటే వాట్ ఎవర్ వీ కుడ్ నాట్ డూ అది ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఈ బ్లూ ప్రింట్లో ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఎక్కడో మనం అనుకున్నది మనకి జరిగే దాంట్లో సరిగ్గా లైన్ లేదు, సరిగ్గా కనెక్షన్ లేదు. ఇట్లా ఈ కనెక్షన్స్ అన్నిటికీ మన లైఫ్లో జరిగే అన్ని విషయాలు, అన్ని ఆస్పెక్ట్స్లో, ఉద్యోగంలో అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే వర్క్లో రిలేషన్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఎక్స్పీరియన్సెస్, బయటకు వెళ్తే ఎట్లా బిహేవ్ చేస్తున్నారో, మిగతా వాళ్ళు ఎట్లా రియాక్ట్ చేస్తున్నారో, లేకపోతే మనం ఎట్లా రియాక్ట్ చేస్తున్నాము, అన్ని
మనకి జరిగే ఇన్సిడెంట్స్, ఈవెంట్స్, సక్సెస్ అన్నిటికీ మనమే మనం క్రియేట్ చేసే బ్లూ ప్రింట్ ప్రకారమే జరుగుతున్నాయి. సో మనకి నచ్చలేదు అనుకోండి, అది ఈజీ, మార్చేయటమే కదా ఈ బ్లూ ప్రింటు. సో ఇది ఎట్లా మార్చాలి అదొకటే మనకు నేర్చుకోవాలి. అది ఎవరు చెప్పగలరు? చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇదంతా సో మచ్ ఆఫ్ డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ గురించి తెలియాలి. సో మచ్ ఆఫ్ చాలా వరకు ఇది మన ఇవేవి సర్ప్రైజ్ను మన ఓన్ స్క్రిప్చర్స్లో ఉన్నాయి ఈ కంటెంట్ అంతా. సో ఇదంతా ఈ కాలంలో మనకి ఈ టైంకి ఈ వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎట్లా పనికి వస్తుందో అది మా గురువు గారు పరమహంస నిత్యానంద తీసి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి దీని గురించి. మీరు దాన్ని చూసి తెలుసుకోవచ్చు, దాని గురించి అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో, దానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో, టెక్నిక్స్ ఉన్నాయో దాన్ని సెర్చ్ చేసుకుని, అవి అన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. మీరు అది చూసి స్టార్ట్ లర్నింగ్, స్టార్ట్ అప్లయింగ్, స్టార్ట్ చేంజింగ్ యువర్ లైఫ్. ఇట్లాంటి గొప్ప మీనింగ్ఫుల్ డీప్ చేంజెస్, అబిలిటీ టు మన లైఫ్ సరిదిద్దుకోవటం, మన లైఫ్ మళ్ళీ రాసుకోవటం, మనకు కావలసినట్టు రాసుకోవటమే ఇదంతా మనకి దాంట్లో ఇదొక ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇదే ఇన్నర్ అవేకనింగ్లో అందరికీ నేర్పించి చేయించి మార్చుకునే ఫెసిలిటీ స్వామీజీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్వామిగారే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పర్సనల్గా అందరికీ హెల్ప్ చేస్తున్నారన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో వాట్ ఇస్ ద లాస్ట్ స్టెప్? లాస్ట్ స్టెప్ అంటే దీంట్లో దీనివల్ల ఇట్లా చాలా కరెక్ట్ చేసి సర్దిద్ది బ్లూ ప్రింట్ చేయగా మనం ఎంత పవర్ఫుల్లో, మనం ఎంత గొప్పవాళ్ళు, ఎంత చేయగలమో, దానివల్ల ఏ శక్తులు మనలో ఎక్స్ప్రెస్ అవుతాయో నేను లాస్ట్ టైమే చెప్పాను. స్వామీజీ ఏమంటారంటే మనం అంతా సదాశివుడి నుంచి వచ్చాము, ఆయన దగ్గర ఉన్న కనెక్షనే మనలోనూ ఉంది. అది మనం దాన్ని రియలైజ్ అయ్యి నా వన్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆయనలో ఉన్న ఆయన శక్తులు అనుకునేయని మనకు కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. అదే మూడో కన్ను తెరవటం, అదే బాడీ స్కాన్ చేయటం, అదే రిమోట్ వ్యూయింగ్ అంటే ఇక్కడుండి మీకు ఎట్లా ఉంది, ఏముంది, ఏమి లేదు అని చెప్పగలటం. ఇక్కడుండి మీ హోల్ బాడీ స్కాన్ చేసి ఎవరైనా మీకు ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దాని తీర్పు ఏంటి, ఎట్లా వెళ్ళాలి చెప్పడం. అట్లా చాలా చాలా పవర్స్ ఉన్నాయి సదాశివుడు. 460 పవర్స్ పైన ఉన్నాయన్నమాట అన్ని మన స్క్రిప్చర్స్లో, మన ఆగమాస్లో స్వయంగా శివుడే రాసి మనకి ఇచ్చారు. ఈ కాలంలో స్వామి ఒక్కరే దాన్ని తీసుకుని మనకి పనికొచ్చేట్టుగా, మనకి డైలీ ప్రాక్టికల్గా యూజ్ అయ్యేట్టుగా, మనం ఊరికి కథ పుస్తకాలు చదివే పక్కన పెట్టకుండా అది ఎట్లా వాడుకుని ఎట్లా మనకి ఈరోజు మనకి హెల్ప్ చేయగలుగుతుందో, మన జీవితాలు ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చో, అది ఏ విధాల్లో మనుషులకు అందజేయాలో అన్నీ చేస్తున్నారు. సో దాంట్లో ఇఫ్ యూట్యూబ్లోనే చాలా కంటెంట్ ఉంది, బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి, ఫ్రీగా బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటాకి. అది కాక ఇంకా హెల్ప్ కావాలంటే ఇప్పుడు ఇట్లాంటి విషయాలని ఈజీ కాదు, దానికి చాలా హెల్ప్ కావాల్సి వస్తుంది. సో మీరు కావాలంటే మీరు నాకు కామెంట్స్లో నోట్ చేయండి, లేకపోతే ఇన్బాక్స్ మెసేజ్ చేయండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ టాపిక్ ఫర్ టుడే. ప్లీజ్ లెట్ మీ నో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్. I'm looking forward to more of your comments. Thank you, Nithyananda.